ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు, కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి? మీరు ప్రశాంతంగా ఉంటే మీకు ఎలాంటి పీడకలలు రావు. ఇవేమీ ఆలోచించకుండా ఆఫీస్కి బయలుదేరండి నాన్న. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడొద్దు, బయలుదేరండి. అమ్మా, నాన్నకి లంచ్ బాక్స్ పెట్టు, నేను కూడా వెళ్తాను. నువ్వెక్కడికమ్మా? నేను మీతో పాటు గుడి వరకు వస్తాను. అక్కడ పూజారి గారితో మీకు పీడకలలు రాకుండా పూజ చేయించి తాయిత్తు కట్టిస్తాను. మీరు అటునుంచట ఆఫీస్కి వెళ్ళండి, నేను ఇంటికి తిరిగి వస్తాను, సరేనా? అలాగే తల్లి. ఏంటమ్మా చూస్తున్నావు? త్వరగా వెళ్ళి లంచ్ బాక్స్ రెడీ చేయి. సరేనమ్మా. లంచ్ బాక్స్ ఇలా ఇవ్వండి అన్న, నేను పట్టుకుంటాను. పర్లేదులే అమ్మా, నేను పట్టుకుంటాను. నేనుండగా మీకెందుకు శ్రమ? అయినా నేను పట్టుకునేది గుడి వరకే కదా, అటునుంచి ఎలాగో మీరే తీసుకువెళ్ళాలి. అయితే నువ్వే పట్టుకో. అది అలా నా మాట వినాలి. అవునన్నా, నాకో డౌట్. ఆఫీస్లో కానీ బయట కానీ ఎంత సమస్య వచ్చినా మీరు భయపడరు, కానీ ఇంట్లో మాకెవరికైనా సమస్య వస్తే ఎందుకంత టెన్షన్ పడిపోతారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుందమ్మా. బయట కొండంత సమస్య వచ్చినా భయపడను, కానీ ఇంట్లో ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేనమ్మా. అది నా బలహీనత. అది మీరు నెమ్మదిగా మార్చుకోవాలి నాన్న. మీ కుటుంబం మీకు బలం కావాలి, కానీ బలహీనత కాకూడదు. చాలా బాగా చెప్పావమ్మా, ఈసారి అలాగే ప్రయత్నిస్తాను. అవునన్నా, మీకు చిన్నప్పుడు భయం వేస్తే ఏం చేసేవారు? మా అమ్మ చెయ్యి గట్టిగా పట్టుకునేవాణ్ణి. మరిప్పుడు మీకు భయం వేస్తే మీ అమ్మ లేదుగా. నువ్వు ఉన్నావు కదరా, నీ చెయ్యి పట్టుకుంటాను. అయితే ఇప్పుడు నేను మీ అమ్మనన్నమాట. అవును, నువ్వు నా బంగారు తల్లివిరా. ఇది నీ కూతురు కాదు, నా భార్య అని నాకు తెలుసు. అమ్మా. నాన్నా, నాన్నా, ఏమైంది నాన్నా? గుండెల్లో నొప్పిగా ఉందమ్మా, తట్టుకోలేకపోతున్నాను. నాన్నా, 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 మాట్లాడండి నాన్న. నాన్న ఏమైంది నాన్న? మాట్లాడండి నాన్న. నాన్న లేవండి నాన్న. నాన్న, నాన్న ఏమైంది నాన్న? మాట్లాడండి నాన్న. నాన్న లేవండి నాన్న. నాన్న, నాన్న లేగండి నాన్న. నాన్న, నాన్న లే నాన్న. నాన్న, నాన్న మాట్లాడు నాన్న. లేవండి నాన్న. నాన్న విశ్రాంతి. ఏమైంది? మాట్లాడుతూ ఉన్నట్టుండి పడిపోయారు. ఓ షిట్, హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుంది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. నాన్న, 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 నాకేదో భయంగా ఉంది. భయపడకండి, అక్కడ నా కారు ఉంది, అక్కడ వరకు తీసుకెళ్తే నా కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవచ్చు. నాన్న, 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 ఆయనకేం కాదు, భయపడకండి. మీరు ఒక్కరే మోయలేరు, నన్ను సాయం చేయనివ్వండి. పర్లేదు, నేను మోస్తాను. నాన్న,
నాన్న లే నాన్న. సార్ నాన్న. డాక్టర్ గారు, మా నాన్న పరిస్థితి ఏంటి? మైల్డ్ హార్ట్ స్ట్రోక్, ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు, కానీ పూర్తి రిపోర్ట్స్ వచ్చేంత వరకు ఏమీ చెప్పలేము. మీరు వెయిట్ చేయండి. శ్రవంతి, సారీ గాయత్రి, మీ నాన్నగారికి ఏమీ కాదు, మీరు నమ్ముకున్న దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ధైర్యంగా ఉండు. తీసుకో. మీరు రాలేదని ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. మీ వాళ్ళకి ఫోన్ చేసి టెన్షన్ పడకుండా నెమ్మదిగా విషయం చెప్పండి. ఈ టైంలో మీ వాళ్ళు పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది. తీసుకోండి. హలో అమ్మా.